నమశివాయ. ఈరోజు పంచాంగము మరియు లక్ష్మీ ప్రాప్తి కొరకు ఆచరించవలసిన సులభమైన పరిహారాల గురించి కూడా తెలుసుకుందాం. అక్టోబర్ 18, 2020 ఆదివారం శ్రీ శారవారి నామ సంవత్సరం దక్షిణాయనం నిజ ఆశ్వీజ మాసం శుక్లపక్షం శరతృతువు తిథి విదియ. ఆదివారం రాత్రి 9:02 వరకు తదుపరి తదియ. నక్షత్రం స్వాతి నక్షత్రం. మధ్యాహ్నం 12:43 వరకు తదుపరి విశాఖ నక్షత్రం. యోగం ప్రీతి యోగం. సాయంత్రం 5:13 వరకు తదుపరి ఆయుష్మాన్ యోగం. కరణం బాలవకరణం. ఉదయం 7:16 వరకు తదుపరి కౌలవకరణం. సాయంత్రం 5:27 వరకు ఆ తదుపరి తైతులకరణం. రాత్రి 3:44 వరకు అమృత గడియలు. రాత్రి తెల్లవారిజామున 2:53 నుండి 4:22 వరకు దుర్ముహూర్తం. సాయంత్రం 4:05 నుండి 4:52 వరకు వర్జ్యం. సాయంత్రం 5:56 నుండి 7:25 వరకు రాహుకాలం. సాయంత్రం 4:30 నుండి 6 వరకు యమగండకాలం. మధ్యాహ్నం 12:00 నుండి 1:30 వరకు. ఈరోజు సూర్యోదయం 6:01 సూర్య అస్తమయం 5:46 స్వాతి నక్షత్రంలో పుట్టిన వారికి లక్ష్మీ ప్రాప్తి కొరకు పాటించవలసిన సులభమైన పరిహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. స్వాతి నక్షత్రంలో పుట్టిన వారు రేపు అనగా 19 అక్టోబర్ 2020 సోమవారం ఉదయం 8:00 నుండి 9:00 మధ్య వ్యవధిలో శివాలయం గుడి చుట్టూ 27 ప్రదక్షిణలు చేయాలి. ప్రదక్షిణలు చేసే సమయంలో ఓం నమశివాయ అను పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ప్రదక్షిణాలు చేస్తూ ఉండాలి. ప్రదక్షిణాలు చేసే సమయంలో గుడి వెనుక భాగం తాకరాదు. ప్రదక్షిణాలు పూర్తి అయిన తరువాత శివుని దర్శించుకోవాలి. తరువాత గుడి ఆవరణలో 10 నిమిషాల పాటు కూర్చొని ఈ మంత్రాన్ని పఠించాలి. ఓం శ్రీం గురువే నమః అనే మంత్రాన్ని పఠించి నేరుగా ఇంటికి రావటం వలన లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది. విశాఖ నక్షత్రంలో పుట్టిన వారికి లక్ష్మీ ప్రాప్తి కొరకు పాటించవలసిన సులభమైన పరిహారాల గురించి రేపటి వీడియోలో తెలుసుకుందాం.